ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆయన జీవితాన్ని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకొని మన జీవితాలను కూడా వృధా చేసుకోకుండా సార్థకం చేసుకోవడమే ఆయనకు మనం చూపించే కృతజ్ఞత, ఘటించే అంజలి. వెల్కమ్ ద న్యూ టూ కంటెస్టెంట్స్ ఆఫ్ మహాసంగ్రామ. సో రిషిల్ బ్రో, ఎందుకు లాస్ట్ 2 వీక్స్ రాలేదు? వాళ్ళు రానియలేదు బ్రో. వెల్కమ్ టు పాడుతా తీయక. థ్యాంక్ యూ బ్రో. ఎలా ఉంది పాడుతా తీయక స్టేజ్ మీద నీ పర్ఫార్మ్ చేయాలంటే? ఎలా అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది. మాట అనేది అధరాల్లోంచి వస్తుంది, పాట అనేది హృదయాధరాల్లోంచి వస్తుంది. నీకు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇలా పాడితే నువ్వు సూపర్ హీరో రా కాలేజ్లో. సరదాగా నవ్వుకుంటూ ఆడుతూ పాడుతూ అద్భుతంగా మమ్మల్ని అందరిని అలరించావు. అన్ని నువ్వు ఒక్కదానివే పాడడం అనేది చాలా బాగా అర్థం చేసుకున్నావు. పాటని చాలా కాన్ఫిడెంట్ గా పాడావు. కాలేజ్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఇమాజినేషన్? సుంతా మేడం లాంటి ఒక ఫ్రెండ్, చంద్రబోస్ సార్ లాంటి ఒక గైడ్ లాగా ఉండాలి, అండ్ విజయప్రకాష్ సార్ లాంటి జోక్స్ వేసే ఒక ఫ్రెండ్ ఉన్నారు. నేను కాలేజీలో ఒక తమాషా అల్లరి చేసేవాడిని. అల్లరి కూడా పాటలతోనే చేసేవాడిని. బాగా పాడేవాడిని కాబట్టి నన్ను అందరూ పుట్టినరోజుకు పిలిచేవాళ్ళు. సునీత గారు లాంటి పేరు పిలిస్తే, మా కోసం పుట్టింది మా సునీతక్క, చిరునవ్వులు పంచింది ఎంచక్క. మగువ నవ్వులో జీవన జలధార యొక్క సంగీతం ఉంటుందంట. ఆ జీవన జలధార యొక్క సంగీతం పేరు యాగప్రియ అని నేనంటున్నాను. నీ చేతిలో ఉన్నది మైక్ కాదు, నీ చేతిలో ఉన్నది నీ గొంతు. నువ్వు చెప్పినట్టు వింటోంది, తిప్పినట్టు తిరుగుతోంది. ఈ సాంగ్ ఇలా కూడా పాడొచ్చు అని ఇవాళ నేను అర్థమైంది. మాంసమే తినని పిల్లుందా, పురుషులలో రాముడు ఉన్నాడా, సపని ససామగ ససపని సగరే రే ససపని ససామగ. ఏంట్రా ఇంత మంచి సింగర్ అయిపోయినావు నువ్వు? ఏంట్రా సూపు, భయపడి చూసావా, భయపెడదామని చూసావా? ఓ షేమ్లెస్ సింప్లీ యూజ్లెస్ మిస్టర్ డ్రాప్ ఆల్ దిస్ రబ్బిష్ ది మ్యాన్లీనెస్ గో లెట్ మిస్టర్ స్ట్రా సిల్లీ ఫుల్స్ ఆఫ్ బుల్షిట్. ఈ పాట చాలా ఇంగ్లీష్ లిరిక్స్, తెలుగు క్లాసికల్, రకంగా పిజ్జా మీద టొమాటో పప్పు వేసుకుని పెరగన్నంతో తిన్నట్టుండింది. క్లాస్ రూములో తపస్సు చేయుట వేస్ట్,